బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో బోనులో చిరుతపులి చిక్కింది. మొన్న అలిపిరి మార్గంలో మూడేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుత చిక్కింది. 7వ మైలురాయి వద్ద ఇది బోనులో పడింది. కేవలం ఒక్క రోజులోనే చిరుతను బంధించారు అధికారులు. నిన్న సాయంత్రం చిరుతను బంధించేందుకు 2 బోన్లను ఏర్పాటు చేశారు అధికారులు. 150 ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నిన్న రాత్రి చిరుత జోన్లో బోన్లు పడినట్లుగా తెలుస్తోంది. బాలుడిపై దాడి చేసిన ఒక్క రోజులోనే చిరుతను బంధించామని డీఎఫ్ఓ తెలిపింది. తల్లి పిల్ల చిరుతలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయన్నారు. ఈ చిరుతను ఇంకా వేటడం పూర్తిగా అలవాటు కాలేదని డిఎఫ్ఓ చెప్పారు. తిరుమల నడక మార్గంలోని 7వ మైలురాయి వద్ద ఓ చిరుతపిల్లి వాడిపై దాడి చేసింది. తన తాతతో కలిసి అక్కడే ఉన్న దుకాణంలో తిను బండరాలు కొనుక్కుంటున్న సమయంలో హఠాత్తుగా వచ్చిన చిరుత బాలుడి మెడ పట్టుకుని ఎత్తుకెళ్లింది. వెంటనే స్పందించిన అక్కడి దుకాణదారుడు, తల్లిదండ్రులు, భద్రతా సిబ్బంది కేకలు పెడుతూ చిరుత వెనుక పరుగులు తీశారు. టార్చిలు వేస్తూ రాళ్లు విసరడంతో 7వ మైలు కంట్రోల్ రూమ్ వద్ద చిరుత బాలుండి వదిలేసి అడవిలోకి వెళ్లిపోయింది. చిరుత దాడి నుంచి బాబుని అక్కడి భద్రతా సిబ్బంది రక్షించారు. గాయాల పాలైన బాలుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించారు. బాలుడి చెవి వెనుక, మరికొన్ని ప్రాంతాల్లో చిరుత, దంతపు గాయాలయ్యాయి. అయితే ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. గాయపడిన బాలుడు కర్నూలు జిల్లా ఆదో నివాసి కౌశిక్గా గుర్తించారు. దాడి గురించి తెలియగానే టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి బాలుడిపై విమర్శించారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. చిరుత దాడి చేసిన మెట్ల మార్గంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇకపై నడక మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా పంపుతామన్నారు. భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.